ఇవాళ మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే పైనాపిల్ రవ్వ కేసరి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పొట్ల ఇవాళ ఎవరు మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రవ్వ కేసరి చాలా టేస్టీ చాలా ఈజీ ఇది ఎలా చేశానో చూపిస్తాను సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి అప్పుడే నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి పైనాపిల్ రవ్వ కేసరి చేయడానికి ఏమేమి కావాలో చేద్దాం ఒక సగం పైనాపిల్ని సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను ఇవి ఒక కప్ వచ్చేసాయి బొంబాయి రవ్వ ఒక కప్పు తీసుకున్నాను ఇది లైటింగ్కి కనిపించట్లేదు రవ్వ బొంబాయి రవ్వ ఎంత తీసుకుంటే పంచదార అంత తీసుకోవాలి అప్పుడు పర్ఫెక్ట్ గా సరిపోతుంది నెయ్యి ఒక కప్పు తీసుకున్నాను ఎక్కువ వేసుకున్న బాగానే ఉంటుంది జీడిపప్పులు కిస్మిస్లు ఒక్కొక్క కప్పు తీసుకున్నాను ఇవి కూడా ఎన్ని తీసుకున్నా బాగానే ఉంటాయి యాలక్కాయలు ఒక మూడు తీసుకున్నాను లవంగాలు ఒక ఐదు తీసుకున్నాను లవంగాలు ఈ కేసర్లో కంపల్సరీ చాలా బాగుంటాయి ఫుడ్ కలర్ ఒక్క చిట్టికడ వేశాను కలర్ కోసం పైనాపిల్ బాగా తీయగా ఉన్నాయో తీసుకోవాలి పుల్లగా ఉన్నాయి కేసరికి బాగోదు తీయగా ఉంటే కేసరి చాలా బాగుంటుంది ఒక ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకున్నాను నెయ్యి ఒక కప్పు వేసాను అంటే డెబ్బై గ్రాములు పట్టిందండి ఈ కప్పులో డెబ్బై గ్రాములు వేసాను డెబ్బై గ్రాములు అయితే మన కేసరికి పర్ఫెక్ట్గా సరిపోతుంది అన్నీ ఈ నెయ్యిలోనే వేయించాను నెయ్యి కొంచెం వేడయ్యాక జీడిపప్పు వేసాను నెయ్యి మరీ ఎక్కువ వేడైతే మాడిపోతుంది తర్వాత కిస్మిస్లు వేసాను నల్ల కిస్మిస్లు చాలా బాగుంటాయి జీడిపప్పులు కిస్మిస్లు ఎన్ని వేసుకున్నా బాగానే ఉంటాయండి చాలా కమ్మగా ఉంటుంది కేసరి తింటూ ఉంటే చాలా తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది ఇవి సన్నమెంట మీద మంచిగా కలర్ దాకా వేయించుకొని తీసేసాను మాడిపోకుండా తర్వాత ఇందులోకి పైనాపిల్ ముక్కలు వేసి వేయించుకున్నాను ఇవి కొంచెం సాఫ్ట్ అయితే సరిపోతుంది మరి ఎర్రగా వేగక్కర్లేదు కొంచెం సాఫ్ట్ అయితే కేసరిలో తగులుతూ చాలా బాగుంటాయి పైనాపిల్ ముక్కలు కొంచెం సాఫ్ట్ అయ్యేలోపు పొయ్యి మీద స్టవ్ మీద వాటర్ని బాయిల్ చేసుకోవడానికి పెట్టుకుంటున్నాను కప్పు బొంబాయి రవ్వకి రెండు నర వాటర్ అయితే కేసరి బాగా పొడి చక్కగా వస్తుంది ముద్ద అవ్వకుండా చక్కగా పొడిపొడిలాడుతూ వస్తుంది కప్పు బొంబాయి రవ్వకి రెండు నర వాటర్ పోసాను వాటర్ని పొయ్యి మీద పెట్టి బాయిల్ చేసేస్తున్నాను ఇవి వేగుతూ ఉన్నాయి ఈ వేగుతూ ఉంటే ఎంత స్మెల్ వచ్చిందంటే పైనాపిల్ ఫ్లేవరు చాలా బాగుంది ఈ స్వీట్ చేస్తుంటే కంపల్సరీ పక్కింటి వాళ్ళకైతే తెలిసిపోతుంది వీళ్ళు ఏదో స్వీట్ చేసేసుకుంటున్నారు అని అంత కమ్మగా అంత మంచి స్మెల్ వచ్చింది పైనాపిల్ పెంచుతుంటే నేదిలో ఈ పైనాపిల్ ముక్కలు మరీ ఎర్రగా ఏం వేగక్కర్లేదండి కొంచెం సాఫ్ట్ అయితే సరిపోతుంది అలా సాఫ్ట్ అయితేనే మన కేసర్లో తింటూ ఉంటే తగులుతూ ఉంటాయి చాలా బాగుంటుంది కొంచెం తీయగా ఉన్న పైనాపిల్ అయితేనే కేసరికి చాలా బాగుంటుంది పుల్లగా ఉన్నది బాగోదు చూసి తీసుకోండి తియ్యగా ఉన్నది అయితేనే బాగుంది సన్న ముక్కలు కోసుకొని వేసుకుంటే బాగుంటుంది పైనాపిల్ ముక్కలు తీసేశాక ఇందులోకి రవ్వ వేస్తున్నాను బొంబాయి రవ్వ ఈ రవ్వ ఎంత సన్నమంట మీద వేయించుకుంటే అంత బాగా వస్తుంది సన్నమంట మీద ఎర్రగా వేయించుకోవాలి రవ్వ ఎంత పర్ఫెక్ట్గా వేయించుకుంటే మన కేసర్ అంత పర్ఫెక్ట్గా వస్తుంది లేకపోతే పచ్చి వాసన వచ్చి బాగోదు ఈ రవ్వ వేగుతుంటే మనకి జీడిపప్పు వేయించుకుంటే ఎంత కమ్మని వాసన వస్తుందో అంత కమ్మని వాసన రావాలి అప్పుడే మనకి చక్కగా కేసర్ చాలా బాగుంటుంది మంచిగా వేయించుకుంటే కేసర్ పర్ఫెక్ట్గా వస్తుంది పొడి పొళ్ళు చక్కగా వస్తుంది ఇప్పుడు నీళ్లు బాయిల్ అయిపోయాయి వేసేస్తాను నీళ్ళు బాగా బాయిల్ అయిపోయాయి ఇంకా వేసేద్దాం ఈ రవ్వలో వాటర్ వేసేస్తున్నాను ఈ వాటర్ వేసేటప్పుడు బాగా ఆవిరొస్తుంది జాగ్రత్తగా వేయాలి వాటర్ని వేసేసానండి చాలా తొందరగా కుక్ అవుతుంది వేడి రవ్వ వేడి వాటర్ కదా చాలా తొందరగా అయిపోతుంది అసలు ఉప్మా కన్నా చాలా తొందరగా గట్టిగా అయిపోతుంది రవ్వ కానీ ఉండలేమి కట్టదు పంచదార వేస్తాను పంచదార వేసుకొని బాగా తిప్పుకోవాలి కప్పు బొంబాయి రవ్వకి కప్పు పంచదార అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది కొంచెం తీపి ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం వేసుకోండి పంచదార వేసాక కొంచెం లూజ్గా బాగా ఉడుకుతుంది చూడండి లూజ్గా అయిపోయింది ఇందులోకి పైనాపిల్ ముక్కలు వేస్తున్నాను పైనాపిల్ ముక్కలు మళ్ళీ ఏం ఉడకక్కర్లేదు మనకి నేతిలో బాగా వేగాయి సాఫ్ట్ గా అయిపోయాయి ఇంకా వేసేసుకొని తిప్పేసుకోవడమే సరిపోతుంది కొంచెం ఉడకనిస్తే బాగా బొడిపొళ్ళు ఆడుతూ వస్తుంది కేసరి కొంచెం ఫుడ్ కలర్ వేశాను చాలా చిటికడ వేశాను ఆప్షనల్ ఫుడ్ కలర్ పూర్తిగా ఆప్షనల్ వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు కొంచెం కలర్ బాగుంటుందని నేను కొంచెం చాలా కొంచెం వేశాను ఇంక ఇందులోకి జీడిపప్పులు కిస్పీసులు వేస్తున్నాను ఇంకా వన్ బై వన్ అన్నీ వేసుకొని తిప్పేసుకొని ఆపేయడమే పోయి రెడీ అయిపోయింది యాలక్కాయల్ని దంచుకొని వేసుకున్నాను యాలక్కాయలు అప్పుడప్పుడు దంచుకొని వేసుకుంటే మంచిగా ఫ్లేవర్ వస్తుంది మా కేసరి పొడి పొళ్ళు ఎంత చక్కగా వచ్చిందో చూడండి నీళ్లు మంచిగా కొలత పోసుకుంటే మనం చాలా మంచిగా వస్తుంది పొడి పొళ్ళు చక్కగా వస్తుంది లవంగాలు ఒక ఐదు వేసాను లవంగాలు వేసుకోవడం ఏంటి కేసర్లో అనుకుంటున్నారా చాలా బాగుంటుంది ఒకసారి వేసుకొని చూడండి లవంగాలు వేసుకుంటే ఈ పైనాపిల్ కేసరికి ఇంకొంచెం టేస్ట్ యాడ్ అవుతుంది ఈ లవంగాలు యాలక్కాయలు ఫ్లేవరు మన కేసరికి చాలా టేస్ట్ని ఇస్తాయి చాలా చక్కగా ఉంటాయి ఒకసారి వేసుకోండి కంపల్సరీ లవంగాలు వేసుకోవడం మాత్రం చాలా బాగుంటుంది స్టవ్ కూడా కట్టేశాను చూడండి మన పైనాపిల్ కేసరి ఎంత పొడి పళ్ళు చక్కగా వచ్చిందో ఆరిపోయినా ఇంతే పొడి పళ్ళు చక్కగా ఉంటుంది దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసేసి చూపించేస్తాను చాలా టేస్టీ టేస్టీ రవ్వ కేసరి రెడీ అయిపోయింది పైనాపిల్ రవ కేసరి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇంకా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే తొందరగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయండి అప్పుడే నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి